गुजरात पाटीदार उद्यम नेता हार्दिक पटेल कांग्रेस पार्टी की राजीनामा चेशारु। गुजरात राष्ट्र कांग्रेस अध्यक्षुडिगा उन्नारु। 2019 लोकसभा एन्निकलकु मुंदु कांग्रेस लो चेरारु। कांग्रेस लो चेरडमे काकुंडा कांग्रेस पार्टी की గెలిపించడంలో में కొన్ని అసెంబ్లీ సీట్లలో అయితే గెలిపించడంలో में అంతకు ముందు కాంగ్రెస్ లో చేరక ముందు కూడా ఆయన పార్టీదార ఉద్యమం కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమైంది। సో కాంగ్రెస్ పార్టీలో హార్దిక్ పటేల్ చేరడం గుజరాత్ కాంగ్రెస్ కో పెద్ద ఊపునిచ్చింది। ఎందుకంటే పటేల్ రిజర్వేషన్లకు డిమాండ్ చేస్తూ పార్టీదార ఉద్యమం ఒక రకంగా అది బీజేపీని కుదిపేసింది। ఎందుకంటే బీజేపీకి ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ సోషల్ బేస్ లో పటేల్స్ కూడా ఒకరు। ఎంత పవర్ఫుల్ కమ్యూనిటీ అంటే ఇప్పుడు విజయ్ రూపానీని తలగించి గుజరాత్ ముఖ్యమంత్రిగా పటేల్ పార్టీదారను బీజేపీ తీసుకొచ్చింది। సో ఇప్పుడు హార్దిక్ పటేల్ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేశాడు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితే ఇది ఎక్స్పెక్టెడ్ ఎందుకంటే గత కొంత కాలంగా హార్దిక్ పటేల్ ఓపెన్ గానే ఇండికేషన్స్ ఇస్తున్నాడు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ నన్ను పట్టించుకోవడం లేదు గుజరాత్ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా కూడా తనకి ఏ పని చెప్పడం లేదు అంటూ ఆరోపించాడు। కాంగ్రెస్ పార్టీ విధానాన్ని కూడా ప్రశ్నిస్తూ బీజేపీ విధానాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేయడం కూడా మొదలు పెట్టారు। ఇప్పుడు ఆర్టికల్ 370 రద్దును సమర్థించారు। సో తాను రామభక్తుడని ప్రకటించుకున్నాడు మోడీ విధానాలు మంచివని పేర్కొన్నాడు కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటూనే ఇంతకన్నా ఎక్కువ ఇండికేషన్ ఏముంటుంది అన్న కాంగ్రెస్ గుడ్ బై చెప్తున్నాడని ఈలోగా ఆమ్ ఆద్మీ పార్టీ స్వాగతం పలికింది। హార్దిక్ పటేల్ లాంటి వాళ్ళు ఉండాల్సింది కాంగ్రెస్ పార్టీలో కాదు మాలాంటి పార్టీలోని అంటే బీజేపీ పైన బైరంగంగానే ప్రేమ వ్యక్తం చేస్తున్నా కూడా ఆమ్ ఆద్మీ పార్టీ హార్దిక్ పటేల్కు ప్రేమలేఖలు రాసింది అంటే ఒక రకంగా ట్రయాంగులర్ లవ్ ఒకవైపు హార్దిక్ పటేల్ బీజేపీకి ప్రేమలేఖలు రాశారు బీజేపీ హార్దిక్ పటేల్కు కనసైగలు చేయడం మొదలుపెట్టింది ఈలోగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏకపక్ష ప్రేమలేఖలు రాసింది। ఇప్పుడు హార్దిక్ పటేల్ ఈ రెండు పార్టీల మధ్య దేని ఎంచుకుంటారో తెలియదు ఇప్పుడు ఎందుకంటే రెండు పార్టీలు హార్దిక్ పటేల్కు ప్రేమలేఖలు రాస్తున్నాయి। అయితే హార్దిక్ పటేల్ కాంగ్రెస్ అధిష్టాన వర్గంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు వీళ్ళు రాహుల్ గాంధీకి సీరియస్నెస్ లేదని అంతకుముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ఆయనతో పాటు స్టేజ్ పంచుకున్నాడు అది వేరు విషయం। సో రాజీనామా చేసేటప్పుడు రాహుల్ గాంధీని ఇప్పుడు తీవ్రంగా ఆయన సీరియస్నెస్ లేదు కీలకమైన సమయాల్లో దేశంలో ఉండడు విదేశాలకు వెళ్తాడని ఒక రకంగా బీజేపీ నాయకులు చేసే విమర్శలన్నీ కూడా చేశాడు। ఇటీవల చింతన్ శిబిరంలో కూడా వెళ్ళలేదు। అసలు విషయం ఏందంటే హార్దిక్ పటేల్కు పోటీగా మరో నరేష్ పటేల్ను కాంగ్రెస్ తీసుకొస్తుందన్న వార్తలు కూడా వచ్చాయి అదే నరేష్ పటేల్ను లాగడానికి బీజేపీ కూడా ప్రయత్నం చేసింది। సో హార్దిక్ పటేల్ తనకు పోటీగా మరో పటేల్ వస్తే తన ఆధిపత్యం పోతుందన్న కోపంతో కూడా ఉన్నారని సో అయితే కాంగ్రెస్ పార్టీకి ఏదో పెద్ద దెబ్బ ఎందుకంటే ఇటీవలనే చింతన్ శిబిరంలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే యంగ్ లీడర్షిప్ ను ఎంకరేజ్ చేయాలి అని హార్దిక్ పటేల్ ఇస్ వెరీ యంగ్ లీడర్ సో ఇలా వెరీ యంగ్ లీడరే కాదు వారసత్వ రాజకీయాల్లో వచ్చిన యంగ్ లీడర్ కాదు ఇప్పుడు మీకు యంగ్ లీడర్లు చాలా మంది కాంగ్రెస్ లో ఉంటారు కానీ వాళ్ళు వారసత్వంగా వచ్చిన యంగ్ లీడర్స్ అంటే వాళ్ళ తండ్రి తాత ముత్తాత నాయకులుగా ఉంటారు సో అలాంటి వాళ్ళు రియల్ యంగ్ లీడర్స్ కాదు హార్దిక్ పటేల్ రియల్ యంగ్ లీడర్ ఎందుకంటే సమాజం నుంచి వచ్చాడు ఆయన ఏదో తండ్రులు తాతలు ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉండి రాలే అలాంటి వారు అందులో కూడా ఒక పటేల్ కమ్యూనిటీకి చెందినవాడు పాటిదార్ ఉద్యమ నాయకుడు అలాంటి వాడు వారు పోవడం డెఫినెట్గా కాంగ్రెస్కి ఒక పెద్ద నష్టం। అయితే ఇప్పుడు హార్దిక్ పటేల్ బీజేపీకి వ్యతిరేకంగా పాటిదార్ ఉద్యమాన్ని నడిపాడు బీజేపీకి వ్యతిరేకంగా పార్టీదారు ఉద్యమం నడిపాడు గనక బీజేపీకి ప్రధాన ప్రత్యర్థిగా రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ ఉంది గనక కాంగ్రెస్ ఆయనకు నేచురల్ చాయిస్ అయింది। ఇప్పుడు తాను ఏ పార్టీకి వ్యతిరేకంగా ఏ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా తన ఉద్యమం నడిపాడో వీళ్ళు అదే పార్టీలో చేరితే ఆయన వెనకాలన్న బేస్ వస్తుందా ఒక్క హార్దిక్ పటేల్ చెప్పినట్టు పటేళ్ళంతా వింటారా ఆ పార్టీదారు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈయన వెనకాల వస్తారా ఈ క్వశ్చన్స్ మాత్రం మిగిలే ఉన్నాయి।